అర్థమాత్రకు వాసుదేవుడు అని మనం చెప్పుకున్నాం. ఈ స్థానాలలో ఉన్నటువంటి వారు సాధకుడు ఆ అకారము కానుంచి ప్రారంభించి ఒక్క సాధనా తీవ్రతతో ఒక్కొక్క స్థానాన్ని దాటుకుంటూ అకార ఉకార మకారాలలో ఉన్నటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి విషయాలను సంపూర్ణంగా తెలుసుకుంటూ నాలుగవ స్థానమైనటువంటి తురియావస్థలో ఉన్నటువంటి ఆ వాసుదేవ పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించుకోగలిగితే, దాన్ని గ్రహించుకుంటే అప్పుడు అక్కడ చేరినటువంటి ఆ జీవుడు లేదా పరమాత్మ యొక్క స్థితి ఏ విధంగా ఉంటుందంటే, ఖండఖండములుగానటువంటి ఆనంద స్వరూపం, అఖండమైనటువంటి ఆనంద స్వరూపముతో లోలలాడుతూ ఉంటాడు. ఆ రకంగా ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి సాధకుని స్థితి ఎట్లు ఉంటుందయ్యా అంటే, తనకు పరమాత్మకు ఏ విధమైనటువంటి భేదము లేకుండా తనే పరమాత్మ, పరమాత్మే తను అన్నటువంటి అనుభవాన్ని పొంది ఉంటాడు. ఈ సీతారామాంజనేయ సంవాదములో ఆంజనేయునికి సీతాదేవి తారకాన్ని, శ్రీరాముడు సాంఖ్యాన్ని అమనస్కాన్ని బోధించిన తరువాత శ్రీరాముడు, ఏమయ్యా నీ అంతా ఇన్నావు కదా, నీ అనుభవం ఏమి అని అంటే, స్వామి నీవు రాజువు అయితే నేను సేవకుణ్ణి, నీవు దేవుడు అయితే నేను జీవుణ్ణి, ఆ స్థితి దాటుకుంటే నీకు నాకు తేడా ఏమీ లేదు, నువ్వే నేను, నేనే నువ్వు అనేటువంటి అనుభవాన్ని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రునికి తను పొందినటువంటి స్థితిని వివరించి చెప్పాడు. ఆ రకంగానే ఈ ఓంకార తత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నటువంటి సాధకుడు ఎవడైనా సరే ఆ ఆనందాన్నే పొంది తీరుతాడు. తర్వాత మనకి ఎప్పుడైనా మన సమయం దొరికితే అవతలు చెప్పుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఓం సహనావవతు సహనౌభునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. కృష్ణవాసుదేవ కేశవ పరమాత్మ అప్రమేయ వరద హరిముకుంద, మిమ్ము జోడగంటి మీ కృపను కనుగొంటి అఖిల సౌఖ్య పదములందగంటి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.